హై వ్యూయర్స్ తెలుగు సినిమాల్లో కుటుంబాల వారసత్వంతో వచ్చి హీరోలుగా సెటిల్ అయిపోయిన చాలా చాలామంది ఉన్నారు కానీ తన స్వశక్తితో హీరోగా ఎదిగి కష్టంతో స్టార్డమ్ సంపాదించుకొని తర్వాత వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న అసలు సిసులైన నటుడు ఎన్టీఆర్ టీనేజ్లోనే కోట్లు గొల్లగొట్టే సత్తా ఉన్న నటుడిగా ఎదిగిన ఎన్టీఆర్ అలియాజ్ యంగ్ టైగర్ కి ముందుగా బర్త్డే విషెస్ చెబుదాం హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ సాధారణంగా మొదలైన ఎన్టీఆర్ ప్రయాణం తన తాత ఆశీర్వదించి తన పేరు పెట్టిన తర్వాత మాత్రం అసాధారణంగా సాగింది భక్త మార్కండేయ సీరియల్తో తో మొదలుపెట్టి అనుభవం వచ్చిన తర్వాత వేయాల్సిన రాముడు వంటి పురాణ పాత్రలు పోషిస్తూ అనుభవం గడించిన దిట్ట ఎన్టీఆర్ అందుకే ఎన్టీఆర్ కెమెరా ముందు వస్తే సెకండ్ టేక్ చెప్పాల్సిన అవసరం డైరెక్టర్స్ కి ఉండదు అనేది ఇండస్ట్రీలో వినిపించే టాక్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు అలాంటి ఎన్టీఆర్ స్వయంగా తన పేరు పెట్టి నటనలో ఓనమాలు దిద్దించిన ఆయన మనవడు ఎన్టీఆర్ కూడా తాత పేరు నిలబెట్టే నటవారసుడిగా ఎదిగాడు అయితే దాని వెనుక ఉన్నది మాత్రం అతని కష్టంతో పాటు తాత పోలికలతో ఉండడం అనే అదృష్టం ఎన్టీఆర్ కు వచ్చిన ఆఫర్స్ అన్నీ కూడా అతని ప్రతిభను గుర్తించి వచ్చి వరించినవే తాను లీడ్ గా నటించిన మొదటి సినిమా బాలరామాయణంలోనే కఠినమైన డైలాగ్స్ ని సైతం అలవోకగా చెప్పి మళ్లీ పెద్ద ఎన్టీఆర్ను గుర్తుకు తెచ్చాడు అయితే ఎన్టీఆర్ నటించిన తొలి సినిమానే నేషనల్ అవార్డు దక్కించుకోవడం విశేషం తొలి సినిమా చేసిన ఐదేళ్ల అనంతరం ఉషాకిరణ్ మూవీస్ ద్వారా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరియర్ మొదలు పెట్టాడు ఆ సినిమా అంతగా ఆడకపోయినా కూడా అంతా అచ్చు ఎన్టీఆర్ ను చూసినట్టు ఉంది అనుకున్నారు అది అక్షరాల నిజమే అయినా కూడా ఆ మహానటుడు పేరు నిలబెట్టాలి అనే ప్రెషర్ కూడా ఎన్టీఆర్ పై పడింది అయితే రాజమౌళి ముల్లపూడి వరా వీళ్లిద్దరూ డైరెక్టర్స్ గా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు కానీ సినిమా మొదలయ్యే టైంకి వరా తప్పుకోవడంతో రాజమౌళి సోలో డైరెక్టర్ గా స్టూడెంట్ నెంబర్ వన్ తెరకెక్కించాడు ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ తోనే తన స్టఫ్ చూపించి అందరినీ ఫ్లాట్ చేశాడు ఎన్టీఆర్ రూపంలోనే కాదు యాక్టింగ్ లో కూడా అదర్హు అనిపించి స్టూడెంట్ నెంబర్ వన్తో తన సక్సెస్ జర్నీ మొదలుపెట్టాడు స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత వచ్చిన సుబ్బులో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించినా మిగతా విషయాలన్నీ సైడ్ ట్రాక్ అయిపోయాయి దీంతో ఆ సినిమా ఫెయిలియర్ గా మిగిలిపోయింది అయితే ఆ టైంలో హిట్ ట్రెండ్ గా ఉన్న ఫ్యాక్షన్ స్టోరీలో ఎన్టీఆర్ ను ఊహించుకొని ఒక పవర్ ప్యాక్డ్ స్క్రిప్ట్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు యంగ్ డైరెక్టర్ వివి వినాయక్ ఆ సినిమానే ఆది సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో పడే వరకు ఆ సినిమాపై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు కానీ ఒక్క షో పడిన తర్వాత మాత్రం కొన్ని వారాల వరకు ఆది థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించడం కామన్ అయిపోయింది వినాయక్ మలిచిన పదునైన ఆయుధంగా ఆదిలో అంతా నివ్వెరిపోయే నటనతో చెలరేగిపోయాడు ఎన్టీఆర్ వైలెన్స్ మోతాదు ఎక్కువైనా కూడా ఆ సినిమా మాసివ్ హిట్ గా నిలిచింది ఆది సినిమాతోని ఒక రేంజ్ లో మాస్ ఎలివేషన్ వచ్చేయడం ఆ తర్వాత ఎన్టీఆర్ ని మామూలు సినిమాల్లో చూడడానికి జనాలు ససీమిరా అన్నారు అందుకే ఒక ఫన్ ఫీల్డ్ స్టోరీగా వచ్చిన అల్లరి రాముడు అనుకున్నంతగా ఆడలేదు అలాగే నాగాలో కూడా వయసుకు మించిన క్యారెక్టర్ వేసి ఫ్లాప్ అందుకున్నాడు అలా ఎన్టీఆర్ కెరియర్ ఎంతలా ఎదిగిందో అంతే సందిగ్ధంలో పడింది అప్పుడు ఎన్టీఆర్ సజెస్ట్ చేసిన పేరు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సక్సెస్ క్రెడిట్ దర్శకత్వ పర్యవేక్షణ చేసిన రాఘవేందర్ రావుకి పోవడంతో డైరెక్టర్ గా తనని ప్రూవ్ చేసుకోవాలని కసిగా ఉన్న రాజమౌళి ఎన్టీఆర్ నటనలోని పీక్స్ ని సింహాద్రి సినిమాతో స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు ఫైట్స్ డాన్స్ కామెడీ సెంటిమెంట్ ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ ది బెస్ట్ అనేలా ప్రజెంట్ చేశాడు దాంతో ఏడో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని తన ఏజ్ కి రేంజ్ కి అసలు పొంతన లేదు అని బాక్సాఫీస్ సాక్షిగా ప్రూవ్ చేశాడు సింహాద్రి ఎన్టీఆర్ కెరియర్ కి ఎంత ప్లస్ అయిందో అంతే మైనస్ కూడా అయింది సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ చేసే ప్రతి సినిమాలో అంతే రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ అవి లేకపోయేసరికి వరుసగా ఎన్టీఆర్ సినిమాలను రిజెక్ట్ చేశారు మరోపక్క ఎన్టీఆర్ పర్సనాలిటీపై కూడా దృష్టి పెట్టకపోవడంతో అతనితో వేరే కథలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు అలా మా సినిమాలను నమ్ముకుని చాలా కాలం ఫ్లాప్స్తో సతమతమయ్యాడు ఎన్టీఆర్ సింహాద్రి తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన ఆంధ్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది పది కోట్ల బడ్జెట్ కూడా రికవర్ చేయలేకపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ అంచనాలతో ప్రెషర్ పెరిగిపోయి సాంబా అంటూ ఒక యాక్షన్ కమ్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు అయితే వినాయక్ కూడా ఆడియన్స్ కోరుకున్న విధంగా ఎన్టీఆర్ ను చూపించలేకపోయాడు ఆ తర్వాత వచ్చిన నాలుగుడు నర్సింహుడు సినిమాలతో హీరోగా ఎన్టీఆర్ క్రాఫ్ట్ పూర్తిగా పడిపోయింది ఎన్టీఆర్ సినిమా అంటే ఫ్లాప్ అయినట్టే అనే స్థితికి వచ్చేసింది ఎన్టీఆర్ మాత్రమే కాదు అభిమానులు కూడా డీలా పడ్డారు ఆ టైంలో సురేందర్ రెడ్డి చేసిన అశోక్ ఏదో ఒక మోస్తారుగా ఆడింది ఎన్టీఆర్ కొనసాగిస్తున్న ఫ్లాప్స్ పరంపరకు బ్రేక్ వేస్తూ ఒక సోషల్ మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ తో కాస్త బెటర్ సినిమా ఇచ్చాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆ సినిమానే రాఖీ ఆ సినిమాలో విపరీతమైన లావుగా ఉన్న ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పరంగా కెరియర్లోనే ఫైనెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు రాఖీ తర్వాత రాజమౌళితో ఎన్టీఆర్ హ్యాట్రిక్ సినిమా అనౌన్స్ అయింది ఆ తర్వాత చాలా కాలం ఎవ్వరికీ కనిపించలేదు ఎన్టీఆర్ అయితే యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ ను చూశాక మాత్రం షాక్ తినేశారు ఆడియన్స్ ఏకంగా ఇరవై కేజీలకు పైగా వెయిట్ తగ్గి చెక్కిన శిల్పంలా మారిన తన నటనతో మరింత ఎనర్జెటిక్ గా కనబడ్డాడు డ్యాన్సుల్లో సైతం అప్పటి వరకు ఉన్న మూస స్టెప్స్ ని పక్కన పెట్టేశాడు మెరుపు వేగంతో డాన్స్లు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయే పౌరాణిక డైలాగ్స్ కి జక్కన్న జోడించిన మాయాజలం వర్కౌట్ అయ్యి అప్పటి వరకు ఉన్న మాస్ అనే మూస నుంచి ఒక హిట్ కొట్టి బయటపడ్డాడు ఎన్టీఆర్ ఆ సినిమాలో నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకున్నాడు యమదొంగ ఎన్టీఆర్ లోని నటుడికి ఉన్న మరో డైమెన్షన్ ని నటనలోని వేరియేషన్ని యాక్సెప్టబుల్ గా ప్రజెంట్ చేయడంలో అసలు కథ ఎంచుకునే పద్ధతి కూడా మారింది మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకొని కంత్రి సినిమా చేశాడు అయితే ఆ సినిమాలో మరీ సన్నగా ఉన్న ఎన్టీఆర్ అసలు మాస్ హీరోయేనా అనిపించుకున్నాడు ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా కౌంటైంది ఎన్టీఆర్ కెరియర్ ని పూర్తిగా మలుపు తిప్పిన సినిమా వినాయక్ ఎన్టీఆర్ల కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ అందులో నర్సింహగా చారీగా రోల్లో నిజంగానే అదుర్స్ అనిపించాడు అది నటుడిగా ఎన్టీఆర్ స్టామినా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే హిట్ గా నిలిచింది అదుర్స్ హ్యాండ్సమ్ లుక్ పర్ఫెక్ట్ ఫిజిక్ తో రెడీ అయిన ఎన్టీఆర్ ప్రయోగాలకు సిద్ధమయ్యాడు అదుర్స్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో అనే ఫ్యామిలీ డ్రామా చేశాడు ఎన్టీఆర్ ఆ సినిమాలో కొత్తగా కనిపించిన ఎన్టీఆర్ క్లాస్ కూడా మెయిన్ గా వచ్చిన ఆ సినిమా కూలెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకుంది ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాంగ్ గా పిక్ చేసుకుని చేసిన శక్తి ఎన్టీఆర్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా డిక్లర్ అయింది ఆ తర్వాత కొద్దిగా డిఫరెంట్ గా ఉండేలా చేసిన ఊసెరవెళ్లి కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది మాస్ పల్స్ పట్టుకొని మరో హిట్ కొట్టాలని అనుకున్న దమ్ము కూడా ఓవర్ డోస్ యాక్షన్ వల్ల యావరేజ్ అనిపించుకుంది ఆ తర్వాత లుక్ పరంగా పూర్తిగా మారి తీసిన బాధ్య శ్రీనువైట్లా స్టైల్లోనే ఉన్నా కూడా కాస్ట్ ఫెయిలియర్ లిస్ట్లో చేరింది హరిశంకర్ చేసిన రామయ్య వస్తావయ్య కూడా ఫ్లాప్ గా డిక్లేర్ అవ్వడం రబసా పూర్తిగా దారుణమైన డిజాస్టర్ గా నిలవడంతో కెరియర్ గురించి మరొకసారి ఆలోచించుకోవాల్సిన స్టేజ్కి వచ్చాడు ఎన్టీఆర్ రెండు వేల పదిహేను ఎన్టీఆర్ కెరియర్లో లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం ఎందుకంటే ఎన్టీఆర్ తన రియల్ ని గుర్తించి కథల ఎంపికలో పూర్తిగా తన దృక్పథాన్ని మార్చుకుని తనలో ఉన్న నటుడి సత్తాన్ని ఘనంగా చాటిన టెంపర్ సినిమా అయింది రెండు వేల పదిహేనులోనే టెంపర్ నుండి ఎన్టీఆర్ ఎంచుకుంటున్న కథలు చేస్తున్న పాత్రలు చూపిస్తున్న వేరియేషన్స్ అతన్ని మిగతా టాలీవుడ్ హీరోస్ నుండి ప్రత్యేకంగా నిలబెట్టాయి ఎన్టీఆర్ సినిమా చేస్తే ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఉంటుంది అని ఫిక్స్ అయిపోయారు అంతా టెంపర్ ఎన్టీఆర్ లో ఉన్న అసాధారణ నటుడిని మరోసారి వెండి తెరపై ఆవిష్కరించిన సినిమా ఆ సినిమాలో కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ ఆటిట్యూడ్ పూరి చెక్కిన హీరో పాత్రల్లో హైలైట్ అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లో కూడా కొత్త కోణం చూపించాడు ఎన్టీఆర్ అలా టెంపర్ సినిమాతో కెరియర్ లో కరెక్ట్ ట్రాక్ మీదికి వచ్చాడు అంతేకాదు తన ఇరవై ఐదవ సినిమా కోసం సుకుమార్ తో జతకట్టాడు బృందావనం తర్వాత మళ్లీ క్లాస్ ఆడియన్స్ కి ఎన్టీఆర్ ను చాలా చేరువ చేసిన సినిమా నాన్నకు ప్రేమతో ఆ సినిమాలో గెటప్ కూడా అప్పట్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా నిలిచింది రైటర్ గా పనిచేసిన కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన జనతా గ్యారేజీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ సినిమా అప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలన్నింటిలో హైయెస్ట్ గ్రాసర్ టాలెంటెడ్ యాక్టర్ మోహన్ లాల్ తో ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించాయి విజిల్స్ వేయించాయి అలాగే జై ఎన్టీఆర్ కెరియర్ లో మరొక మైల్ స్టోన్ ఆ సినిమా ఎలాంటి విజయం సాధించింది అండి కంటే ఎలాంటి ప్రయత్నం అనేది మాత్రమే చూశారు అంతా ఆ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న జై క్యారెక్టర్ లో ఒక్క డైలాగ్ ఉన్న ప్రోమో రిలీజ్ చేసి టోటల్ టాలీవుడ్ నే ఫ్లాట్ చేసేశాడు ప్రేక్షకుల దగ్గర నుండి హీరోల వరకు అంతా ఎన్టీఆర్ డేరింగ్ స్టెప్ ని పొగడ్తలతో ముంచెత్తారు ఒక స్టార్ నత్తిగా మాట్లాడడం పైగా దాన్ని అంతా కూడా ఇష్టపడ్డం అంటే అది ఎన్టీఆర్ చేయడం వల్లే అని చెప్పుకోవచ్చు అరవింద సమేత పేరుకి సాఫ్ట్ టైటిల్ సినిమాల మాత్రం వేరే కంటెంట్ ఎన్టీఆర్ ఆల్ రౌండ్ షోకి త్రివిక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ అది వేటకత్తితో ఎన్టీఆర్ వెంటపడుతుంటే సినిమాలో విలన్స్ అరుపులని థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ అండ్ డామినేట్ చేశాయి జూలు విధిల్చిన కొదమసింహంలా ఎన్టీఆర్ ను చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు త్రివిక్రమ్ అలాగే లవర్ బాయ్ షేడ్ కూడా క్యూట్ గా చూపించాడు ఎన్టీఆర్ కెరియర్లో లో ది బెస్ట్ లుక్ అరవింద సమేత అనడంలో ఎవ్వరికీ ఏ సందేహం అక్కర్లేదు ఆ సినిమాతో అనేక రికార్డులు బ్రేక్ అయ్యాయి అంతేకాదు ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేసినా చూస్తారు హిట్ చేస్తారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది ఇక ఇప్పుడు జక్కన్నతో కలిసి ట్రిపుల్ ఆర్ అని పాన్ ఇండియా మూవీలో గా గర్జించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ ఒక మల్టీ టాలెంటెడ్ హీరో కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగింగ్ లో కూడా తన సత్తా చాటాడు తన సినిమాల్లో కొన్ని పాటలు స్వయంగా పాడిన ఎన్టీఆర్ కన్నడలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం కూడా ఒక పాట పాడాడు అది అక్కడ పెద్ద హిట్ అయింది అలాగే బుల్లితెరపై బిగ్ బాస్ ప్రోగ్రామ్ తో హోస్ట్ గా హైయెస్ట్ గ్రేడ్ తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలడు అన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు ఎన్టీఆర్ ఇది ఇప్పటివరకు కేవలం ఇరవై ఎనిమిది సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంటున్న ఎన్టీఆర్ నట ప్రస్థానం ఫ్యామిలీ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మిగతా హీరోస్ తో ఫ్రెండ్లీగా ఉంటూ స్వచ్ఛమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ముందు ముందు మరిన్ని హిట్స్ అందుకుని నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్